హలో ఫ్రెండ్స్, యంగ్ ఏజ్లోకి రాగానే ప్రతి మనిషికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో దీని గురించి తెలుసుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది న్యాచురల్గా ప్రతి మనిషిలో ఏజ్ని బట్టి కలిగే ఒక ఫీలింగ్. ఇది రమ్మంటే వచ్చేది కాదు, ఆగమంటే ఆగేది కాదు. సెక్స్లో కొంతమంది రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తే, కొంతమంది రేర్గా పార్టిసిపేట్ చేస్తారు, ఇంకొందరైతే దీన్ని ఏదో బాధ్యతగా భావిస్తారు. ఇలాంటివే మీ జీవితంలో ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. ఒక మనిషి ఎన్నిసార్లు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడనేది ముఖ్యం కాదు, ఎంత పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నాడనేది 100% ముఖ్యం. ఇది తెలియక చాలామంది దీన్ని ఏదో ఒక రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అయ్యి తర్వాత మానసికంగా నలిగిపోతారు. ఏదేమైనా ఈరోజు ఈ ఎపిసోడ్లో సెక్స్ గురించి ప్రతి మగాడు తెలుసుకోవాల్సిన 10 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. అయితే కొంతమంది బాబులు చేసేవన్నీ చేస్తూ పైకి పెద్ద పత్రికల్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళుంటే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇలాంటి కొంతమంది టైటిల్ చూసి ఎంతో ఆతృతగా వీడియోని ఓపెన్ చేసేస్తారు, చక్కగా చూసేస్తారు, తర్వాత కింద నాంగనాచి కామెంట్స్ పెడతారు. సో ఇలాంటి వాళ్ళని నమ్మడానికి ఎవడో చెవులు పూలు పెట్టుకోలేదు. సో వెంటనే స్కిప్ చేసేయండి. ఇక మనం లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా. నెంబర్ 10, సెక్స్ అనేది రేస్ కాదు. జనరల్గా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు ఎక్కువగా అమ్మాయిల టాపిక్లు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్లో ఒకడు పెద్ద హీరోలా, నేను అంతమందితో చేశా, ఇంతమందిని లైన్లో పెట్టాను అని మీ సెన్సెస్ని రెచ్చగొట్టే విధంగా మీకేదో ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడతాడు. కానీ సెక్స్ అనేది ఎప్పుడూ రేస్ కాదు. అలాంటి వాళ్ళని చూసి రెచ్చిపోతే ఒకరోజు మీ లైఫ్లో మీరే వెనక్కి తిరిగి చూసుకుని మీరే సిగ్గుపడతారు. మీరు నిజంగా ఎప్పుడైతే రెడీనో, మీ మనసుకి నిజంగా ఎప్పుడు అది కావాలనిపిస్తుందో అప్పుడే ఆ పని చేయండి. అంతేకాని మీ ఫ్రెండ్స్ ముందు షో చేయడానికి ఎప్పుడు కూడా అలా చేయవద్దు. నేను 5 నువ్వు 4 అనుకుంటూ నెంబర్స్ గేమ్ వెంటనే ఆపేయండి. నెంబర్ 9, సైజ్ డజంట్ మ్యాటర్. ఫ్రెండ్స్, చాలామంది పాన్ చూసి వారి పెనిస్తో కంపేర్ చేసుకుని సైజ్ తక్కువగా ఉందని మానసికంగా కుంగిపోతారు. కొందరైతే తమ పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేమని పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడం మానేస్తారు. కానీ వాస్తవం ఏంటంటే, ఎన్నో సైంటిఫిక్ స్టడీస్లో సాటిస్ఫాక్షన్కి సైజ్కి సంబంధం ఉండదని తేలింది. 87% మంది ఉమెన్ సైజ్ కన్నా ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనే దానికే ఇంపార్టెన్స్ ఇస్తారట. సో గైస్, ఫోన్లో చెత్త చెదారం చూసి అనవసరంగా టెన్షన్ పెట్టుకోకండి. నెంబర్ 8, హైజీన్ మ్యాటర్స్. మీరు చూడటానికి ఎంత అందంగా ఉన్నా, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, లేక మీకు రోజు 100 అమ్మాయిలు లవ్ లెటర్స్ ఇచ్చినా సరే, సెక్స్ విషయంలోకి వస్తే మాత్రం ఏ అమ్మాయి అయినా నీట్నెస్ని కోరుకుంటుంది. గర్ల్స్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అందుకనే మీరు ముందుగా స్నానం చేసి మీ ప్రైవేట్ పార్ట్స్ని ఇంటిమేట్ వాష్తో శుభ్రం చేసుకుని నీట్గా హైజీనిక్గా తయారవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటిమేట్ వాష్ అంటే మీలో చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. ఇది ఫారిన్ కంట్రీస్లో చాలా కామన్ అయినప్పటికీ మన ఇండియన్స్కి మాత్రం కొంచెం కొత్తనే చెప్పాలి. అయితే అదేంటో వినండి. ఇప్పుడు తినే ముందు మన చేతుల్ని హ్యాండ్ వాష్తో ఎందుకు కడుగుతాం? ఎందుకంటే హ్యాండ్ వాష్కి మీ చేతులపై ఉన్న క్రిములన్నిటినీ తొలగించే శక్తి సబ్బు కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందుకనే డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. అవునా? అదేవిధంగా మీరు మీ పార్ట్నర్తో సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు మీ ప్రైవేట్ పార్ట్స్ని ఇంటిమేట్ వాష్తోనే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర స్వెట్టింగ్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ చాలా రకాల క్రిములు పుడతాయి, దానివల్లే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా సబ్బుకి ఎలాంటి క్రిములను చంపే శక్తి ఉండదు, దీంతో ఎన్నో రకాల సెక్షువల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. దీనికోసమే మన ఇండియాలో ఫస్ట్ టైం ముస్టాక్ కంపెనీ వాళ్ళు మెన్స్ ఇంటిమేట్ వాష్ని తయారు చేశారు. చక్కటి ఫ్రాగ్రెన్స్ గల ఈ ముస్టాక్ మెన్స్ ఇంటిమేట్ వాష్తో మీరు మీ ప్రైవేట్ పార్ట్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పనిలోకి దిగితే మీ పార్ట్నర్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. దీనివల్ల మీ మధ్య అఫెక్షన్ మరింత పెరుగుతుంది. అంతేకాక ఎన్నో రకాల జబ్బులు బారిన పడకుండా మిమ్మల్ని మీ పార్ట్నర్ని కాపాడుకోవచ్చు. మరి అద్భుతమైన వాసనలను వెదజల్లే ఈ ముస్టాక్ మెన్స్ ఇంటిమేట్ వాష్ని వెంటనే అమెజాన్లో ఆర్డర్ చేసేయండి. దీని లింక్ని కింద డిస్క్రిప్షన్తో పాటు ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చాను, వెంటనే లింక్పై క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీ పార్ట్నర్కి మీరు ఎంత నీట్గా, హైజీనిక్గా, కేరింగ్గా ఉండే వ్యక్తితో చూపించి ఆమె దృష్టిలో రియల్ హీరోగా మారిపోండి. మ్యాటర్స్ అని అన్నాను. నెంబర్ 7, ఎప్పుడు కండమ్స్ యూజ్ చేయండి. ఒక చెంచాడు హెల్దీ మేల్ సెమెన్లో దాదాపు 300 మిలియన్ల స్పెర్మ్స్ ఉంటాయి. కానీ
ఆడవారి అండాన్ని ఫెర్టిలైజ్ చేయడానికి కేవలం ఒకే ఒక్కటి సరిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా కండం యూజ్ చేయండి. ఎందుకంటే అన్ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా వచ్చే ప్రెగ్నెన్సీ మీ ఇద్దరి జీవితాలపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. పిల్లలు పుట్టినా మీకు వారికి కూడా సుఖం లేని జీవితంలా ఉంటుంది. కాబట్టి 5 నిమిషాల సరదా కోసం సరిదిద్దుకోలేని తప్పులు చేయకండి. నెంబర్ 6, డోంట్ కంపేర్. ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ దగ్గర మీ ప్రీవియస్ సెక్స్ పార్ట్నర్స్ గురించి, గర్ల్ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేస్తూ వాళ్లతో కంపేర్ చేయవద్దు. ఇలాంటి కంపారిజన్స్ ఏ ఆడవారికి నచ్చకపోగా మీ పైన మంచి అభిప్రాయం పోతుంది. పాస్ట్లో మీరు చేసిన ఘనకార్యాల గురించి ఏ అమ్మాయి వినాలనుకోదు. ఒకవేళ అడిగినా కూడా మీరు దాని గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే 1 ఫైన్ డే మీకే అర్థం అవుతుంది ఆ బాధ ఏంటో. కాబట్టి జోహువా హువా బస్ చూడదు. నెంబర్ 5, వేకప్. మీకు మీ పార్ట్నర్కి మార్నింగ్ లేవగానే చాలా పనులు ఉండవచ్చు. అయితే మీరు రోజు కాఫీతో నిద్ర లేవడానికి బదులు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయండి. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. ఎస్, మార్నింగ్ నిద్ర లేవడానికి కాఫీ కన్నా సెక్స్ చాలా ఎఫెక్టివ్ అని ఎన్నో స్టడీస్లో తేలింది. నెంబర్ 4, గేమ్ ప్లాన్. 70% ఉమెన్ జస్ట్ పెనట్రేషన్ వల్ల ఆర్గాజమ్ స్టేజ్కి రారని ఎన్నో స్టడీస్లో తెలిసింది. దీని అర్థం ముందు ఫోర్ ప్లే ముఖ్యం. మీరు తనని కిస్ చేయాలి, టచ్ చేయాలి. ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీరు చాలా తెలివైన వారని నాకు ముందే తెలుసు. ఇలా కొత్త కొత్తగా ట్రై చేయడం వల్ల మీకు మీ పార్ట్నర్కి మధ్య బంధం పెరగడంతో పాటు మీ సెక్షువల్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. నెంబర్ 3, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఈ ప్రపంచంలో 25% మంది కపుల్స్ 75 సంవత్సరాలు దాటాక కూడా వారి సెక్షువల్ లైఫ్లో యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి మీ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ మీరు హ్యాపీగా మీకు నచ్చినట్టు ఉండటానికి ఏజ్తో కానీ వేరెవరితో కానీ సంబంధం లేదు. కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ లైఫ్ని మీకు నచ్చినట్లు జీవించండి. నెంబర్ 2, ఎంజాయ్ ఇట్. ఇంటర్ కోర్స్లో ఎన్నిసార్లు చేస్తున్నాం, ఎంతసేపు చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అనేదే ముఖ్యం. సెక్స్ అనేది మానవులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే చింపాంజీలు, డాల్ఫిన్స్ తర్వాత ఈ భూమిపై సెక్స్ని ప్లెజర్ కోసం చేసేది కేవలం మనుషులు మాత్రమే. ఆఫ్ కోర్స్ పిల్లల కోసం కూడా అనుకోండి, బట్ ఎంజాయ్ ఇట్. నెంబర్ 1, ఇక లాస్ట్లో ఒక ఫన్నీ ఫ్యాక్ట్. బ్లాక్ విడో స్పైడర్ గురించి మీరు విన్నారా? ఇది సెక్స్ చేస్తున్నప్పుడు కానీ చేశాక కానీ దాని పార్ట్నర్ని అదే చంపి తినేస్తుంది. ఇది ఇలా రోజుకి 20 మంది లవర్స్ని పొట్టన పెట్టుకుంటుందట. ఫ్రెండ్స్, ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిన ఈ 10 ఇంపార్టెంట్ సెక్స్ ఫ్యాక్ట్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అలాగే నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా సెక్షువల్ లైఫ్లో హైజీన్ అంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. సో కింద ఫస్ట్ కామెంట్లో నేను ఇచ్చిన అమెజాన్ లింక్ ద్వారా ముస్టాక్ ఇంటిమేట్ వాష్ని వెంటనే ఆర్డర్ చేసుకోండి. దీని ఖరీదు కేవలం 499 రూపాయలు మాత్రమే. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ సరదాగా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.